తెలిసిందిలే చెయ్యి పువ్వు దోస్తాని తెలిసిందిలే. బయటికి కనపడరు కానీ లోపల ఇద్దరికి మంచి దోస్తానం ఉన్నదుల్లా. ఒక సినిమాలో చిరంజీవి విజయ కుమార్ల దోస్తానా ఎట్లుంటది? వాహ్, దోస్తులు అంటే గిట్లుండాలనిపిస్తుంది కదా. సేమ్ టు సేమ్ గిసొంటి దోస్తానే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది. చూడని వార్త, ఆ దోస్తులు ఎవరో తెలుస్తుంది. ఏమనుంటే కాగితం మీద రాసిరనా, మనం ఎట్లా దోస్తులమేగా, కూసోని మాట్లాడుకుందాం అన్నట్టే కలిసిపోయారు రాష్ట్రంలో షేయి పాటోళ్లు పువ్వు పాటోళ్లు. అదేంది, ఢిల్లీలో రాహుల్ సార్ ఏమో మోడీ సార్ తోటి లొల్లి పెట్టుకుంటుంటే గీడ షేయి పార్టీ పువ్వు పార్టీ కలిసిడేందని పరేషాన్ కాకుర్రి. ఇగో ఒకసారి పొన్నం సార్ ఏమన్నాడో ఇనుర్రి. భారతీయ జనతా పార్టీ మూసీ సందర్శన పోయింది, ధర్నా చేస్తా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాను, మూసీ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లిఖితపూర్వకంగా ఇవ్వండి, వారికి జరపాల్సిన న్యాయం గురించి చెప్పండి. ఇన్నరా ఏమన్నాడు మన పొన్నం సారు, మూసీ మీద ఏమైనా ఉంటే లెటర్లో రాసిరి, ఎందుకు మనకు మనకు పంచాయతీ అన్నట్టే మాట్లాడిండు పోరి. పొన్నం సారు మాటలు వింటుంటే పువ్వు పార్టీ తోటి లోపల లోపల ఎంత దోస్తాన నడుస్తున్నదో అర్థమైపోయింది. ఇప్పటికే దక్షిణ కొరియాలో సియోల్ పట్నంలో తిరిగి మూసీ నదిని ఎట్లెట్లా సుందరీకరణ చేయాలనో మొత్తం ఉన్నకాడికి స్టడీ చేసి వస్తున్నారాయే మన మంత్రివర్యులందరూ. మూసీకి రెండు దిక్కులా కిలోమీటర్ దాకా ఉన్నాయని కూలగొట్టి సియోల్ పట్నంలో ఉన్న నది కంటే అవ్వల్ దర్జా అభివృద్ధి చేసి పెడతాం చూడుర్రి అని అంటున్నారు. ఒరెక్క, మొన్నటిదాకా మూసీ వడ్డుకున్న ఇండ్లు కూలగొడితేనే వేల మంది జనం పెళ్ళం పిల్లలను పట్టుకొని ఏడికి పోవాలరా దేవుడా అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. దేశమంతా వాళ్ళ కళ్ళ నీళ్లు చూసి మస్తుగా బాధపడ్డది. ఇప్పుడు కిలోమీటర్ పొడుగు ఇండ్లు కూల్చేస్తామంటే జనాలు ఊకుంటారా? ఇప్పటికే కాళ్ళ నీళ్లు బస్తీ జేఏసీ హైడ్రాను మూసీని రానియమని కమిటీలు వేసుకున్నారు. మా బస్తీకొస్తిరో బస్తీమే సవాలని ఇండ్లు కూలగొట్టే సర్కార్ తోటి యుద్ధానికి సిద్ధమైతున్నారు. ఇంకో దిక్కేమో హైడ్రాను ఇంకోసారి జనాల ఇండ్ల మీదికి ఎగదోస్తున్నారు. సియోల్ పట్నంలోకెళ్లి మంత్రులు రాగానే మళ్ళా కూలగొట్టే పని ముంగటేసుకుంటారట. ఇప్పటికే రెండు మూడు సార్ల పెద్ద కోమటిరెడ్డి సారు బీర్లా ఐలయ్య సార్లు చెప్పనే చెప్పిరి ఎంత మంది అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టును ఆపము అని. ఇక మంత్రులు చేసిన అధ్యయనం రిపోర్ట్లు పట్టుకొని మళ్ళా కూలగొట్టే అభివృద్ధి పనులు చాలు చేస్తారు కావచ్చు. ఎట్లెట్ల కూలగొడతారో చూద్దామురి అని జనాలు సుతం తయారైతున్నారు. ఏమో సార్లు, మీరు కుర్సీలకు ఎక్కిన కాంచెల్లి కట్టినే ఏం లేవు గాని కూలగొట్టినే మస్తుగా లెక్కలు పడ్డాయి. మరి జనాలకు తిక్కరేగితే రేపు రేపు మీ సర్కారునే కూలగొడతారో ఏమో చూసుకోరి.